హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఛానల్ భారతదేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా పరిగణించబడుతోంది మరియు స్థిరమైన వేగంతో అభివృద్ధి చెందుతోంది నేటి కథనంలో మనం భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోని ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో పోల్చి చూద్దాం తలసరి ఆదాయం జనాభా పెరుగుదల జనాభా కూర్పు మానవ అభివృద్ధి ఆర్ఎండ్ ఈక్విటీ ఫ్లోలు వాణిజ్య మరియు వివిధ దేశాల జీడిపి షేర్లను చూద్దాం ఆ పూర్తి వివరాలు తెలియాలంటే ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇప్పటి వరకు లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే ఒక లైక్ వేసుకుని ఇలాంటి కొత్త జన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ను ప్రెస్ చేయండి రెండు వేల సంవత్సరం నుంచి సంపూర్ణ పేదరికాన్ని తగ్గించడంలో భారతదేశం విశేషమైన పురోగతిని సాధించింది రెండు వేల పదకొండు మరియు రెండు వేల పదిహేను మధ్య తొంభై మిలియన్లకు పైగా ప్రజలు తీవ్ర పేదరికం నుండి బయటపడ్డారు ఏది ఏమైనప్పటికీ కోవిడ్ నైన్టీన్ మహమ్మారి భారత ఆర్థిక వ్యవస్థను ఎఫ్ఐ ట్వంటీ వన్ లో ఏడు పాయింట్ శాతానికి సంకోచానికి దారితీసింది ఆర్థిక మరియు ద్రవ్య విధాన మద్దతు బాగా రూపొందించబడినప్పటికీ ప్రాణాంతకమైన రెండవ తరంగం తర్వాత ఎఫ్ఐ ట్వంటీ టూలో లో వృద్ధి ఏడు పాయింట్ ఐదు నుండి పన్నెండు పాయింట్ ఐదు శాతం దిగువ సరిహద్దుకు దగ్గరగా ఉంటుందని అంచనా వేయబడింది రెండు సంవత్సరాలలో యుఎస్ఏ యూకే జపాన్ జర్మనీ మరియు చైనా వంటి ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థల కంటే భారతదేశ తలసరి జిఎన్ఐ తక్కువగా ఉంది ఇంకా రెండు వేల పదిహేనులో యుఎస్ఏ తలసరి జిఎన్ఐ భారతదేశం కంటే దాదాపు ముప్పై ఐదు రెట్లు ఉంది మరోవైపు యుఎస్ఏ యొక్క కొనుగోలు శక్తి సమాన రేట్లు భారతదేశం కంటే పది రెట్లు మాత్రమే సరళంగా చెప్పాలంటే అధికారిక మార్కపు రేట్లు ఆర్థిక వ్యవస్థల మధ్య అతిశయోక్తి అసమానతను చూపించాయి అయితే కొనుగోలు శక్తి సమానత్వ గణాంకాలు వాటిని సమతుల్యం చేశాయి ఇలా చెప్పుకుంటూ పోతే సగటు అమెరికన్ మరియు భారతీయుల జీవన ప్రమాణాల మధ్య వ్యత్యాసం పెద్దది మరియు ముఖ్యమైనది మేము చైనా గురించి మాట్లాడినట్లయితే రెండు వేల పదిహేనులో చైనా యొక్క సగటు తలసరి జిఎన్ఐ భారతదేశం కంటే ఐదు రెట్లు ఎక్కువగా ఉంది అలాగే కొనుగోలు శక్తి సమాన గణాంకాలు భారతదేశం కంటే రెండింతలు ఉన్నాయి అయితే సగటు చైనీస్ మరియు భారతీయ పౌరుల జీవన ప్రమాణంలో గుర్తించదగిన వ్యత్యాసం ఉంది పంతొమ్మిది వందల ఎనభైలో ప్రపంచ జనాభా నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఆరు మిలియన్లుగా ఉంది ఇది రెండు వేల పదినాటికి దాదాపు ఆరు వేల ఎనిమిది వందల తొంభై మూడు మిలియన్లకు పెరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఒకటిలో జనాభా యొక్క వార్షిక సమ్మేళన వృద్ధి రేటు ఒకటి పాయింట్ ఏడు శాతంగా ఉంది ఇది రెండు వేల తొమ్మిది పదిలో దాదాపు ఒకటి పాయింట్ ఒకటి ఐదు శాతానికి పడిపోయింది ఇంకా ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో జనాభా పెరుగుదల రేట్లు భిన్నంగా ఉంటాయి ఆదాయ ఆర్థిక వ్యవస్థలు మరియు మధ్య ఆదాయ ఆర్థిక వ్యవస్థలు ప్రపంచ జనాభాలో దాదాపు ఎనభై నాలుగు శాతం మందిని కలిగి ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది అలాగే రెండు వేలు రెండు వేల తొమ్మిది మధ్య కాలంలో మధ్య ఆదాయ ఆర్థిక వ్యవస్థల కంటే తక్కువ ఆదాయ ఆర్థిక వ్యవస్థలలో వృద్ధి రేటు ఎక్కువగా ఉంది ఇంకా రెండు వేల రెండు వేల తొమ్మిది కాలంలో చైనా జనాభా వృద్ధి రేట్లు పాయింట్ ఐదు శాతానికి క్షీణించగా భారతదేశం ఒకటి పాయింట్ మూడు ఎనిమిది శాతం జనాభా వృద్ధిని నమోదు చేసింది రెండు వేల పన్నెండు పదమూడులో భారతదేశంలో ఆర్ఎండి రంగం ఇరవై పాయింట్ ఎనిమిది శాతం వృద్ధిని సాధించింది మరియు జీడిపిలో ఒకటి పాయింట్ నాలుగు శాతం దోహదపడింది సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ పాత పద్ధతి ప్రకారం ఇది జరిగింది సిఎస్ఓ యొక్క కొత్త పద్ధతి ప్రకారం ఆర్ఎన్డీకి ప్రత్యేక హెడ్ లేదు ఇది వృత్తిపరమైన శాస్త్రీయ మరియు సాంకేతిక కార్యకలాపాలలో ఒక భాగం ఇది రెండు వేల పదమూడు పద్నాలుగు మరియు రెండు వేల పద్నాలుగు పదిహేనులో వరుసగా మూడు పాయింట్ ఎనిమిది శాతం మరియు ఇరవై ఐదు పాయింట్ ఐదు శాతానికి పెరిగింది గ్లోబల్ కాంపిటేటివ్నెస్ రిపోర్ట్ రెండు వేల పదిహేను పదహారు ప్రకారం అనేక దేశాల కంటే భారతదేశం యొక్క ఆవిష్కరణ సామర్థ్యం తక్కువగా ఉంది సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ల నాణ్యతలో చైనా మరియు దక్షిణాఫ్రికా కంటే భారతదేశం తక్కువ స్కోర్లు సాధించింది చైనా మరియు దక్షిణాఫ్రికా వంటి ఇతర బ్రిక్ దేశాలతో పోలిస్తే ఆర్ఎన్లో పేలవమైన విశ్వవిద్యాలయ పరిశ్రమ సహకార స్కోర్లలో కూడా ఇది స్పష్టంగా కనిపిస్తోంది ప్రతి మిలియన్ జనాభాకు మంజూరైన పేటెంట్ల విషయంలో కూడా భారతదేశం దారుణంగా ఉంది భారతదేశం మెరుగ్గా స్కోర్ చేసే ఏకైక ప్రదేశం ఇంజనీర్లు మరియు శాస్త్రవేత్తల లభ్యత రెండు వేల పదిహేనులో చైనా సేవల రంగం దాని జిడిపి యాభై శాతం దోహదపడింది ఇంకా అదే సంవత్సరంలో పారిశ్రామిక తయారీ మరియు వ్యవసాయ రంగాల వాటా వరుసగా నలభై ఒకటి ముప్పై మరియు తొమ్మిది శాతంగా ఉంది భారతదేశం పారిశ్రామిక దశను దాటేసి నేరుగా సేవలకు దూసుకెళ్లింది రెండు వేలు మరియు రెండు వేల పదిహేను మధ్య సేవల రంగం వాటా యాభై ఒకటి నుంచి యాభై మూడు శాతానికి పెరిగింది అదే కాలానికి వ్యవసాయ సహకారం ఇరవై మూడు నుంచి పదిహేడు శాతానికి తగ్గింది పరిశ్రమ సహకారం ఇరవై ఆరు నుంచి ముప్పై శాతానికి పెరిగినప్పటికీ తయారీ రంగం సహకారం దాదాపు పదహారు శాతం వద్ద నిలిచిపోయింది ఓకే ఫ్రెండ్స్ విన్నర్గా ఇది వాళ్ళ వీడియో మరొక న్యూ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మా నుండి వచ్చే లేటెస్ట్ వీడియోస్ను నోటిఫికేషన్స్ ద్వారా మీ మొబైల్లో పొందవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి